నమస్తే అండి. చాలామంది సమయాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అలాంటి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉన్నదే కొద్ది సమయం. ఆ కొద్ది సమయంలో మనం అనుకున్నది సాధించాలి, సాధించే ప్రయత్నం అయినా చేయాలి, లేకపోతే జీవితం అంతా వృధా. అది గమనించదగ్గ విషయం. ఇంకో విషయం ఏమిటంటే, చాలామంది ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తారంటే, కొంచెం సమయం ఉన్నా ఏదో ఒక ఆటలు పాటలు పడాల్సిందే, ఆడాల్సిందే, కానీ వాటితో పాటు చదువు కూడా చదువుకోవాలి. చదివితే వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. అది థ్యాంక్ యూ.